चित्तूर जिल्ला मदनेपल्ले पट्टणम पात भाग्यलक्ष्मी मिशन नुंडी वेनक वैपु बंडि मीद कम्मपल्ले ग्रामम 192 सर्वे नंबर्लो नेशनल हाईवे की आनुकोनी उन्ना కోట్లాది రూపాయల కురువంక పోరంబొకు స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ప్రభుత్వ భూమిపై అనుమతి లేకుండా కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిపై క్రిమినల్ కేసులు కట్టాలన్నారు. కబ్జాకు గురైన భూమిని సర్వే చేయించి హద్దులు నిర్ణయించి వెంటనే గడి కట్టించాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ నాయకులు పాల్గొన్నారు. देर तक నడిబొడ్డున ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి కురవంక ఈ రోజు మొత్తం కబ్జా గ్రోతం ఇప్పటిదాకా ఈ వంకంతా కూడా దాదాపుగా ముక్కాల భాగం పైగా కబ్జా గురైంది. దీని అరికట్టలేని అదే విధంగా మున్సిపల్ అధికారులు ముగ్గురు సమన్వయం చేసుకొని దీన్ని అరికట్టి ఈ కురవంకను కాపాడాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. పైగా ఈ రోజు హైవే ఆనుకొని మొత్తం అందరికి కళ్ళకు కనపడే విధంగా మెయిన్ రోడ్డుకు భాగ్యలక్ష్మి మిషన్ వెనకాల కురువంక మొత్తం కబ్జా గురవుతా ఉంటే చోద్యం చూస్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఇది వంక భూమి, ఇది ఇక్కడ ఎక్కడా ఇలా ఎలాంటి కట్టడాలు కట్టడానికి లేదు అని చెప్పి అడ్డుకుంటే ఈరోజు వాటిని పరిరక్షించి కబ్జా గురి కాకుండా చేయాల్సినటువంటి రెవెన్యూ అధికారులు ఈ పక్కన పత్తా లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఏదో పేపర్లలో మీడియాలో మొత్తం సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురవుతున్నాయి కాపాడండి అని చెప్పి వేడుకుంటా ఉన్నా అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే దీని అర్థమేంది, కబ్జాదారులకి లొంగిపోయారా, అమ్ముడుపోయారా, వాళ్ళు ఇచ్చేటటువంటి కాసులు కక్కుర్తిపడినారా, ఏందనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా మేము కోరుతున్నది ఏంటంటే సబ్ కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని మొత్తం ఈ కురవంకే కాదు కబ్జా జరుగుతున్నటువంటి భూములపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇలాంటి వంక పొరంపు కురవంక ఈరోజు చాలా కీలకమైంది. ఈరోజు ఎక్కువగా వస్తే మాత్రం ఏదైనా ప్రమాదం జరిగితే ఈ వంకలు కుజించిపోవడం కారణంగా పట్టణం అంతా వరదలతో నిండిపోయేటట్టు ముంచెత్తేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు రాకుండా అరికట్టబడాలని అంటే ఈ వంకలు పరిరక్షించబడాలి. ఖచ్చితంగా వంకల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ తరాల కోసమైనా భవిష్యత్ అవసరాల రీత్యా అయినా సరే ఈ వంకల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. అందుకనే మేము సబ్ కలెక్టర్ గారిని కోరుతున్నాం, మీరు ఈ వంకను పరిశీలించండి, ఈ జరుగుతున్నటువంటి కబ్జాలను పరిశీలించండి, కబ్జాకు పాల్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదో తూతూ మంత్రంగా కబ్జాలు తొలగించడం అనేది కాకుండా వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మనం ఆచరణలో చూసాం, పేదలు ఇంటి స్థలం కోసం ఆక్రమించుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు, పెద్దలు పెద్దోళ్ళు ఆక్రమించుకుంటే మాత్రం పల్లెత్తి మాట మాట్లాడడం లేదు. అందుకని ఈ చర్యలను మేము నిరసిస్తున్నాం. మీరు కనుక కబ్జాలని అరికట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే పేదలందరినీ సమీకరించి మొత్తం కాలువనే కాదు మొత్తం చెరువుల్ని కూడా మేము ఆక్రమించడానికి పేదలకు పంచడానికి సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తాం.